హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. అండ్ లాస్ట్ వీడియోలో మీకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మట్టి వేయడం అదంతా చూపించాను కదా. సో ఇప్పుడు మొక్కలు ఏమేమి పెట్టామో ఏంటి అనేది ఎపిసోడ్లో చూసేద్దామండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, వెరీ ఇంపార్టెంట్గా మా ఇంటి ఎదురుగుండానే కొన్ని ఖాళీ ప్లేస్లు ఉన్నాయన్నమాట. సో ఆ ఖాళీ స్థలాల్లో కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి కొన్ని మొక్కలు కలెక్ట్ చేసి మా గార్డెన్లో వేసుకోవాలి అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఇక్కడ ఒక మందార చెట్టు ఉంది అన్నమాట. పువ్వులు అయితే చాలా బాగా పెద్ద పెద్ద పువ్వులు పూస్తున్నాయి, రేక మందారం. సో ఇది మంచిగా హెయిర్కి అది కూడా హెల్ప్ అవుతుంది, అండ్ చూడడానికి కూడా బాగుంటుంది కదా, పూజకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఈ మొక్క కొమ్మలు ఏదైతే ఉంటాయో సో అవి పెట్టుదాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అన్నమాట. సో ఇక్కడ ఒక కొన్ని కొమ్మలు కలెక్ట్ చేస్తున్నాము. సో ఇవి కలెక్ట్ చేసి మన మట్టిలో పెట్టాలి అన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటి లోపల అయితే ఇంకో మందార చెట్టు ఉందండి, దాని నిండా చూసారా పువ్వులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ కోసేశారు, అయినా కానీ ఇంకా చాలా పూలు ఉన్నాయి. సో చాలా బాగుంటుంది అన్నమాట, ఆ మందారం చూడగానే మంచి ఫీల్ వస్తుంది. అందుకోసం ఎర్ర మందారం కోసం వచ్చామన్నమాట. ఇక్కడ మొక్కల కొమ్మలు కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈ కొమ్మల్ని డైరెక్ట్గా పాతి చూడాలన్నమాట. వస్తాయో రావో తెలియదు, బట్ అయితే ఇప్పుడు ట్రై చేస్తాను. మూడు చోట్ల పెట్టి చూద్దాము వస్తాయా అనేది. ఒకటి వచ్చేసి ఈ కార్నర్లో పెట్టానండి ఈ మొక్క వచ్చేసి. అండ్ ఇక దీనికి ఏమి అంటుకట్టడము ఇంకెంత ఏం లేదు, డైరెక్ట్గా ఇరుగోటి తీసుకొచ్చి పెట్టేసాను అన్నమాట. సో అది. అండ్ ఇంకొకటి కుండీలో వేద్దాము అనుకుంటున్నాను. సో అది ఒకటి, ఇంకొకటి ఇంకొక చోట ఎక్కడన్నా పెడదాము, మూడు మొక్కలు ఏదో ఒకటి బతుకుతుంది కదా అని చెప్పేసి. ఇక్కడ కొన్ని మందారంట్లు ఉన్నాయి కదా, ఇవి ఏంటి అంటే ఆల్రెడీ అమ్మ పెంచిన మందారంట్లు అనమాట, కుండీల్లో ఉన్నాయి. సో వాటిని తీసేసి మట్టిలో వేసేసాము. అండ్ ఈ కొమ్మ వచ్చేసి ఈ కుండీ ఖాళీగా ఉంది కదా, సో దీంట్లో పెట్టేస్తాను, చూద్దాము బతుకుతాయి. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ ఎక్కువ ఎండ కాస్తుంది, తీవ్రంగా ఉంది అన్నమాట. ఒక్కపోత ఎండ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంది. సో అందుకని మొక్కలు బతుకుతాయో లేదో అని చెప్పేసి ఇప్పుడైతే డైరెక్ట్ కొమ్మలు పెడుతున్నాం కదా, అందుకని మూడు చోట్ల పెడుతున్నాను. సో చూడాలన్నమాట ఫైనల్గా బతుకుతాయో లేదో అని చెప్పేసి. అంతేకాకుండా మేము కొన్ని మొక్కలు కలెక్ట్ చేసుకున్నాము. అవి ఏంటి అంటే పక్క దొడ్లో మా ఇంటి పక్కనే హౌస్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి గోడ ఉంటుంది వాళ్ళకి మాకు మధ్యలో. సో ఈ చిన్న గోడ ఉంటుంది, ఈ గోడ అవతల వాళ్ళకి కొంచెం గార్డెన్ ఏరియా ఉంది అన్నమాట. దాంట్లో ఎప్పటి నుంచో ఉంటున్న కంద మొక్కలు అండ్ నిత్యమల చెట్లు ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు తులసి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. కరివేపాకు చెట్లు కూడా చాలా వచ్చున్నాయి వాళ్ళకి, పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి కరివేపాకు. సో చిన్న చిన్న చెట్లు కూడా చాలా వచ్చున్నాయి అన్నమాట వీటిలో. సో ఇప్పుడు ఏంటి అంటే కరివేపాకు అండ్ తులసి, అమ్ము చెప్పాను కదా కొత్తిమీర పుదీనా రసం తాగుతుందని, దాంట్లో తులసి కూడా వేయిస్తానమాట. సో రోజు అవసరం అవుతుంది కాబట్టి కొన్ని మొక్కలు అయితే మన దొడ్లో వేసుకుందామని ఈ పక్కన ఆంటీ వాళ్ళని అడిగి కొన్ని మొక్కలు తీసుకున్నాము. ఇవి నిన్న మనం పెట్టాం కదండి పుదీనా కొమ్మలు, అవి అన్నమాట. కొంచెం వర్షం పడింది సో నేలంతా మంచిగా తడిగా అయింది అన్నమాట. ఇవి అయితే మొలకలు వచ్చాయి, సో చాలా హ్యాపీగా ఉంది. మొలకలు మీన్స్ ఆల్రెడీ మనము ఈ వేర్లు నాటేసాం కదండి, సో అవి కొంచెం లేచాయి అన్నమాట, కొత్త కొత్త లీవ్స్ వచ్చినాయి. హ్యాపీగా ఉంది చాలా అన్నమాట, ఎందుకంటే బతికితే బతుక తెలియవు, డైరెక్ట్గా పారేసాము. కొన్ని అయితే చిగుళ్ళు వచ్చినాయి, చాలా కొన్ని అయితే ఎండిపోయినాయి అన్నమాట. ఎనీహో కొన్ని అయితే బతికినాయి కదా. అండ్ ఇక్కడ మెంతులు వేసానండి, నానబెట్టాను ఆల్రెడీ లాస్ట్ నైట్, నానబెట్టినవి తీసుకొచ్చి ఇప్పుడు వేసాను అన్నమాట. సో వర్షం వచ్చేపాటికి ఏంటంటే అవన్నీ కుప్పలాగా ఒక చోటుకి చేరిపోయినాయి. సరేలేండి, ఎలాగలో వస్తాయి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ అయితే తోటకూర విత్తనాలు చల్లామండి, ఇవి కూడా చూడాలి. అండ్ ఇక్కడ అయితే ఏం చెప్పామో పున్నగంటాకు, అది కుండీలో ఉంటే అమ్మ తీసి పెట్టింది అన్నమాట. సో ఆల్రెడీ కుండీలో వచ్చి మొక్కలను తీసుకొచ్చి అక్కడ గుచ్చడం జరిగింది. సో వర్షం వచ్చింది కదా అన్నీ పడిపోయి ఉన్నాయన్నమాట ప్రస్తుతానికైతే. సో గార్డెన్లో కొత్త మొక్కలు ఇవే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పక్క దొడ్లో కలెక్ట్ చేసుకొచ్చిన కరివేపాకు. ఆకాశంలో మబ్బులు మాత్రం చాలా నల్లగా దట్టంగా పట్టేసి ఉన్నాయండి, ఇంకా కొంచెం సేపట్లో వర్షం అయితే వచ్చేలా ఉంది. అండ్ ఇప్పుడు మొక్కలు తీసుకొచ్చినాం కదా, అవి మాత్రం పాతేద్దాం తొందర తొందరగా. సో వర్షం పడితే మంచిగా హెల్ప్ అవుతుంది వాటికి కూడా.
ఇది ప్రస్తుతానికి టూల్స్ లేవు కదా, థమ్స్అప్ చిన్న బాటిల్ ఉంటుంది కదా, సో దాన్ని అనమాట. సో ఇట్లా చేయడము మట్టి తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది కూడా ఎక్కడ చూసామన్నమాట. సో వేస్ట్ నుంచి యూజ్ చేయడం కోసం అనేసి వాళ్ళు వాడుతున్నారు. సో ప్రస్తుతానికి అయితే మాకు పని అవుతుంది. సో బాగానే ఉంది కదా, ఒక టూల్ అయితే తయారు చేసామన్నమాట థమ్స్అప్ బాటిల్ నుంచి. బాగానే ఉంది, గమ్మని మట్టి అవ్వకుండా చేతులకి డైరెక్ట్గా మనం దీంతో తీసి వేసుకోవడానికి వస్తాం. వర్షం పడుతుంది కదా, అందుకే కొంచెం తడిగా ఉంది మట్టి అంతా. ఇవి ఆకుల కోసము తీసుకున్నామన్నమాట. సో ఆకులు తీసేసాను జ్యూస్ కోసము. అండ్ ఇవి కూడా ఇప్పుడు నాటేస్తున్నాను అనమాట. సో చూద్దామండి వస్తాయి, ఎంతవరకు వస్తాయి అంటే తెలియదు. బట్ దీని అడ్వాంటేజ్ అంటే మనం విత్తనాలు వేసి అవి మొలకొచ్చి ఇంత మొక్క ఎదగడానికి చాలా టైం పడుతుంది కదా. సో ఇవైతే డైరెక్ట్గా మనకి ఉపయోగపడతాయి, అంటే మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. సో వాటికి ఉపయోగపడతాయని ఉద్దేశంతో డైరెక్ట్గా ఇవే వేస్తున్నాము. ఇంకా టూల్ కిట్స్ అవి అయితే తీసుకోవాలి. ప్రస్తుతానికి ఇక్కడ ఊచలు అవైలబుల్ ఉంటే దాంతో పని చేస్తున్నాము. అమ్ము ఇప్పుడు పక్క తోటలోంచి అలోవేరా మొక్క తీసుకొస్తుందండి. వాళ్ళు గోడ మీద పెట్టారు, మేబీ కుండీ పెట్టినట్టున్నారు. కుండీ పగిలిపోయి మొక్కలను గోడ మీద ఉండిపోయినాయి, అక్కడి నుంచి ఒక మొక్క తీసుకొచ్చుకుంటుంది. చిన్న ఏం చేస్తున్నావు? అలోవేరా పాతుకున్నాను. నూనె కూడా పాతి పెడతా, పాతి పెడతా. ఇంకా కొంచెం కింద పెట్టాలి చిన్న. రెండు చేతిలో ఇవి పెట్టలేదా? సరే, చుట్టూరు తరాలు కడుతున్నాము. ఇవాళ తులసి తులసి పెట్టాము, కృష్ణ తులసి ఉంది. ఇవి ఎందుకు అనంటే మనం కొత్తిమీర పుదీనా జ్యూస్ కోసం అనేసి నేను పెట్టాను అనమాట. యాక్చువల్లీ కొత్తిమీర పుదీనా జ్యూస్ అమ్ముకి అమ్ము అంటే ఇంట్లో లేడీస్ అందరం తాగుతున్నాము, నేను అమ్మ అమ్ము. కొన్ని అంటే ఫస్ట్ చూసి బాగుంటాయి, దానివల్ల రిజల్ట్స్ ఉన్నాయి మంచిగా అనుకుంటే అప్పుడు అందరికీ కూడా ఇంకా అదే ప్రిఫర్ చేద్దాము అనేసి దానికోసం ఇది కావాలి కదా, తులసి కావాల్సి వస్తుంది. పుదీనా అవి అంటే బయట దొరికేస్తాయి, బట్ తులసి అయితే మనకి బయట మార్కెట్లో దొరకదు కాబట్టి ఇంకా మనమే ఇలా కుండీల్లో కానీ ఇంట్లో కానీ వేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం అనేసి కొన్ని మొక్కలు అయితే పెట్టాము. యాక్చువల్లీ ఇవి పక్క దొడ్లో ఉన్నాయన్నమాట, అక్కడ చాలా మొక్కలు వచ్చున్నాయి. సో అందుకోసమని కొన్ని మొక్కలు తీసుకున్నాము. ప్రస్తుతానికైతే అక్కడి నుంచే తీసుకుని వాడుకుంటున్నాము జ్యూస్ కోసం అయితే. అండ్ నిన్న పైనాపిల్ తీసాము కదా, అవి పెట్టేసామన్నమాట. ఈ మందార మొక్క కూడా బయట ర్యాక్ మందారం ఉంటే కొమ్మ తీసుకొచ్చి పెట్టాము. ఇదైతే చూడాలి ఎలా బతుకుతుంది ఏంటి అనేది. అండ్ ఇంకా కరివేపాకు, సో కరివేపాకు కూడా ఇవాళ పెట్టేస్తున్నాము. అయితే ఇది పెద్దగా అవుతుంది కదా మొక్క. ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా కరివేపాకు మొక్కలు అందరి దొడ్లోనూ ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. కాబట్టి అంత అంటే కంపల్సరీ పెట్టాలంటే తమ్ముడు వద్దు, ఇది అవసరం ఉండదు, మన ఇంటి చుట్టూరు ఉన్నాయి కదా, లేకపోతే బయట పెట్టి పెద్ద మొక్క అవుతుంది కదా అంటున్నాడు. బట్ బయట కంటే ఇంట్లో ఉంటే బెట్ సేఫ్ కదా అని అనుకుంటున్నాము. సో చూడాలి ఇది ఎక్కడ, దీనికి ఇంకా ప్లేస్ డిసైడ్ చేయలేదన్నమాట. పెద్దగా అవుతుంది కదా మొక్క, అందుకని గోడ పక్కన పెడదామా అనుకుంటున్నాం. సో అది అమ్ము అయితే ఇవాళ అమ్ము అలోవేరా నాటుకుంది.
నిన్న కొత్తిమీర పుదీనా కూడా నాటుకున్నాం కదా, చిన్న కడగాలి ఆ డ్రాప్స్ ఎల్లో డ్రాప్స్ పోవాలి మీ కాళ్ళ మీద పడ్డాయి. సో దీని జ్యూస్ కోసం అనేసి అమ్మ తెచ్చుకునింది, జ్యూస్ తాగితే మంచిది అని చెప్పేసి తెచ్చింది అన్నమాట. చూద్దాం అసలు తాగలుగుతుందో తాగలేదో. తాగుతావా? తాగుతానే. సరే తాగు, ఒకరోజు తాగు, తాగలను అనుకుంటే అప్పుడు కంటిన్యూ చేద్దాం కానీ. రోజు తాతావా పర్వాలేదు, బాగా కొద్ది టేస్ట్లెస్గా ఉంది, కాకపోతే కొద్దిగా చేదుగా ఉంది. ఇక్కడ కొద్దిగా చేదుగా ఉంది, కొద్దిగా టేస్ట్లెస్గా ఉంది, పర్వాలేదు తాగొచ్చు. ఎందుకు తాగుతుందో చెప్పు అసలు ఫస్ట్ పర్పస్ ఏంటి? టు గెట్ క్లియర్ స్కిన్. టు గెట్ క్లియర్ స్కిన్? ఎవరు చెప్పండి? తాగు రీల్లో చెప్పాడు. క్లియర్ స్కిన్ కోసం తాగుతున్నావు. సరేలే నీకు వర్కౌట్ అయితే అందుకే చెప్తాం. ఓకే ఎలా చేసావు జ్యూస్ ని అసలు ఫస్ట్? అంటే ఏం లేదు, 2A2 ఇంగ్రీడియంట్స్ అనమాట. 2A2 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒకటి ఏంటి, అలోవేరా, ఇంకోటి పసుపు అనమాట. అలోవేరా పసుపు ఫస్ట్ అలోవేరాని తీసేసి అండ్ పైన అంతా తీసేసి అది తీసుకో, ఓన్లీ లోపల పలుపు ఉంటుంది కదా అది తీసుకొని మిక్సీలో వేసేయాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తావా? కొద్దిగా పసుపు వేసుకోవాలి, అప్పుడు మిక్సీ చేయాలి, అప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి, కలిపేసి మిక్సీ పెట్టి జ్యూస్ చేసి తాగాలి. ఆ మొక్క చెప్పడానికి అంతే అంతే. ఈరోజు కూడా కొన్ని ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసాము డైరెక్ట్ ఇలా తీద్దాం. తీసే అయ్యా లాగు, ఏం కానీ పెట్టేసిందా లాగు. ఓకే సో ఇప్పుడు కొత్తిమీర డైరెక్ట్గా కాడలు తెచ్చి నాటేసాం కదా, ఇవి వచ్చాయి అన్నమాట. ఇవి బాగానే పాతుకున్నాయి. ఈ దీని ఇన్స్పిరేషన్ తోటి మిగిలినవి కూడా నాటేసామన్నమాట డైరెక్ట్గా. ఇవి ఇవైతే పొద్దున్నే గుచ్చాను. ముందు నువ్వు చేతులు మామూలుగా రాసుకోవాలి. శానిటైజర్ పెట్టేసావా? చాలు చాలు, మొత్తం ఒక చోట కొట్టేస్తున్నావు. మరి ప్యాకింగ్ ఓపెన్ ఎక్కడ ఎయిట్ నుంచి కట్ చేయను? ఒకటి ఒకటి రెండు ఉన్నాయి, ఒకటి వదిలేపండు చూద్దాం ఏంటో. నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు. నువ్వు ఎదురుంటే లేరా, పక్కన కూర్చోడు అమ్మ నాన్న పక్కన అసలు కత్తిరవట్లేదు ఇది అన్ని కత్తి. అలా ఓపెన్ చేసి మధ్యలోకి ఇలాగు అలా కట్ అవ్వకూడదు. నీ కాదే మాయ గార్డెన్ టూల్స్.
చుట్టూలకి కాదు అన్నమాట. ఏదోలా కనిపించింది రా కవర్. బొమ్మలు వచ్చినట్ట. గేట్ గార్డెన్ టూల్స్. ఏంటది చెప్పండి, ఏంటది? వాట్ ఇస్ దట్? పారా టూల్. గ్లౌజెస్. ఇదేంటి, నిన్నేమంటారు అమ్మా అది పారైతే? కొంచెం పెద్దవే వచ్చింది మా కోడలు. మనం చిన్నవి అనుకుంటే చాలా పడ్డ పడ్డవి వచ్చినాయి. పడ్డ పడ్డవి వచ్చినాయా? నీకు కూడా కిత్తుగోళ్ళక మాటలు రావట్లేదురా. విశోలం రెండు తీసి దేవుడి దగ్గర ఇలాంటివి ఉండవు. రెండు పార్లు ఉన్నాయి, పెద్దది చిన్నది. చిన్నది కత్తి ఒకటి ఉండాలి. రబ్బర్ బ్యాండ్ ఉండొచ్చు. ఇంట్లో గ్లౌజెస్. గ్లౌజెస్ అయితే వచ్చేసాయిగా. ఇప్పుడు వచ్చేసి బయటికి ఇక్కడ కత్తిర కత్తిర కూడా సిజర్ కూడా అక్కడే ఉంది. కొంచెం బైక్ మీద వెళ్ళే వాళ్ళు బైక్ గ్లౌజెస్లో ఉన్నాయి కదా, అవి చాలా అవసరం నాకు. అవన్నీ దూరం మట్టి వెళ్ళిపోయి రెండు వేస్తే చాలన్నమాట. నాలుకోవాలి. ఇది నాలిక ఐదు చూడతాను. చాలా వచ్చాయి ఐదుగానే ఎక్కువ. ఇందులో మనం ఇవన్నీ పెట్టుకోవడానికి డబ్బా ఉంటే వాడేసుకున్నాక అది కదన్న. గార్డెన్ గార్డెన్ మొక్కలు కొమ్మలు కట్ చేసుకోవడానికి కొమ్మలు కట్ చేయడానికి కట్టబోపోతే ఇటు నుంచి చికెన్ కట్ చేస్తాం. ఓపెన్ పెట్టాడు అది ఇంకో వంపడానికి ఏదన్నా ఏదన్నా పట్టుకోవడానికి ఉపయోగపడతాయమ్మా ఇవన్నీ. వాడాలి, పక్కన పెట్టడం కాదు. మళ్ళీ నువ్వు ఎక్కడో చోటు పెట్టేసి మళ్ళీ కష్టపడతావు. బైక్ గ్లౌజెస్ కాదు రవి, గార్డెన్ గ్లౌజెస్. మనే ఉన్నాయి మరి. దాంట్లో ఐదే ఉన్నాయి. పట్టుకుని నీకు మొత్తం ఏడు పీసులు వచ్చినట్టు. ఇప్పుడు కత్తిరి గ్లౌజెస్ కూడా కలిపి టోటల్ 7 పీసెస్ వచ్చాయి. నిజానికి నేను ఈ గార్డెన్ టూల్స్ బుక్ చేసినప్పుడు దాంట్లో నాకు 5 పీసెస్ అని మెన్షన్ చేస్తున్నారండి. బట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం అన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి. అండ్ సైజ్ కూడా మరి చిన్నగా లేవు అన్నమాట, బాగానే ఉన్నాయి. అంటే దీని ప్రైస్ 500 లోపే ఉంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో బుక్ చేసింది. యాక్చువల్లీ ఏంటి అని అంటే నేను ఆ ప్రైస్ని చూసి చిన్న చిన్న ఏయో ఇస్తాడేమో 500కి అని చెప్పి అనుకున్నాను. కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయండి. సైజెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ యూస్ఫుల్ అన్నమాట. వాడుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తున్నాయి. సో మీరు కూడా ఎవరికైనా అవసరమైతే చేసుకోవచ్చు. ఎందుకంటే క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నావి అమ్మయ్యా స్నేహ ఇది వేరే అనుకుంటా. వేరేది టూల్ కిట్తో పాటు నేను బుక్ చేసిన ఇయర్ ఫోన్స్ కూడా వచ్చేసానండి ఈరోజు పార్సల్లో. సో అవి అనమాట. అండ్ ఈరోజు అయితే మా డోను బాగా పండగ చేసేసుకుంటున్నాడు అనమాట. ఈ మొత్తం గార్డెనింగ్ అంటే ఇయర్కి సరిపడే గార్డెనింగ్ అంతా ఒకరోజే చేసేలా ఉన్నాడు మా మేనల్లుడు. ఏమొచ్చింది డోను పొద్దు పొద్దున్నే? కేక్ వచ్చింది. ఏంటది కేకా? కేక్ వచ్చింది. కేక్ ఎవరిని వండి పంపించారా? అది మా అమ్మ వండింది. మా అమ్మ ఏ వండిందా కొన్నదా? కొన్నదా. ఓకే.
మామిడికాయ టెంకలు ఇందులో పెట్టాం కదా. ఓకే డౌన్ ఏం చేస్తున్నావు డౌన్? ఇప్పుడు దేనికోసం తవ్వుతున్నావు? కొత్తమీర పెట్టడానికా? మా ఇంటి వెనక పెద్ద ఖాళీ స్థలం ఉందండి. ఆ ఖాళీ స్థలంలో అయితే చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. అరటి చెట్లు చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు, మునగ చెట్టు, పనస చెట్టు, మామిడి చెట్టు, కరివేపాకు చెట్లు, కుంకుడుకాయల చెట్టు, అన్నీ ఉన్నాయి. చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. సో అయితే ఇప్పుడైతే ఎండ ఎరగదేస్తుంది, కానీ రాత్రి వాన పడింది అన్నమాట. సో ఆ కొంచెం గాలి వానకి ఈ అరటి చెట్టు గెలతో సహా మా వెనక సైడ్లో ఇలా ఇరిగిపోయింది అన్నమాట. యాక్చువల్లీ అది చాలా హైట్ ఉండడం వల్ల గాలి వానకి పడిపోయినట్టుంది. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఇది పూర్తిగా కంప్లీట్గా అయిపోలేదన్నమాట గెల. ఇంకొంచెం ఒక 1 వీక్15 డేస్ ఉంటే కంప్లీట్ అయ్యేదేమో. సో ఎటుకోకుండా అయిపోయింది పాపం. సో ఇది జరిగిందనమాట ఈరోజు. పాపం అనిపించింది ఇంకొక 1 వీక్ ఆర్ 15 డేస్ ఉండి ఉంటే ఇంకా చాలా బాగా మంచిగా గెల మొత్తం ఉపయోగపడేది అనిపించింది. సో మేబీ వీటికి సపోర్ట్ కడతారనుకుంటా, వాళ్ళు ఏం పట్టించుకోలేదు, వదిలేసారు. ఇది బాగా హైట్ పెరగడంతో ఇట్లా ఇరిగిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఈనాటి వింతలు విశేషాలు అనమాట. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. కానీ వెళ్ళే ముందు ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ తప్పకుండా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.